అల్పాహారం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరమయ్యే భోజనం. ఒక పెద్ద ప్లేటు నిండా పోషకాలు కలిగి ఉన్న ఆరోగ్యకరమైన వంటకాలను తింటారు. కానీ నేటి జీవన విధానంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య చాలామంది అల్పాహారాన్ని తీసుకోవడం మానేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేసే చాలామంది తీవ్రమైన ఆకలిని కలిగి ఉన్నందున వారు తరచుగా అరటిని లేదా యాపిల్ని పట్టుకొని ఆఫీస్కు బయలుదేరుతారు. కానీ ఇది చాలా తప్పు అలవాటు. ఉత్తమ పోషక ఆహారాలలో అరటి ఒకటిగా ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో అరటి పండును తినడం వల్ల దానిలో అధికంగా ఉన్న పొటాషియం, మెగ్నీషియంలు మీ శరీరంలో ఉన్న మినరల్స్ స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది. అరటి అన్ని రకాల పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. కాబట్టి ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినడం వల్ల ఎక్కువ పోషకాలను అందిస్తుంది. అరటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల అంతటి గొప్ప ప్రయోజనాలు ఏమీ కలగవు. కొన్ని పరిశోధనల ప్రకారం అరటిలో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో శక్తిని ప్రేరేపిస్తుంది. అయితే అరటిని ఖాళీ కడుపుతో తినటం వల్ల కొన్ని గంటల వ్యవధిలోనే పొందిన శక్తి క్రమక్రమంగా క్షీణించిపోతుంది. అంతేకాకుండా ఇది మీలో ఉన్న చురుకుదనాన్ని నెమ్మదించేలా చేసి మీలో నిద్రావస్థ అనుభూతిని కలిగిస్తుంది. మరి విన్నారు కదండి, ఖాళీ కడుపుతో అరటి పండును తినడం మానేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.